ర్యాలీగా వెలగపూడి సచివాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ క్రమంలో పవన్ మరోసారి ప్రత్యేకంగా అభినందించారు చంద్రబాబు. పుష్పగుచ్చం అందించి ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు అమరావతిలో రాజధాని గ్రామాల రైతులు పవన్కు పూలబాట పరిచారు. టన్నుల కొద్దీ పూలు చల్లుతూ సచివాలయంలోకి స్వాగతం పలికారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, ఒక పండుగ వాతావరణం కనపడుతూ ఉంది అమరావతిలో. రైతులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్కి ఒక ఘన స్వాగతం పలికారు. ఏంటి ఇప్పుడు షెడ్యూల్, ఏంటి ఎట్లా ఆయన ఎట్లాంటి మీటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య? చక్రి, మొత్తమే చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్ నెంబర్ 1లో ఉన్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరి మధ్య కూడా భేటీ లోపలే కొనసాగుతూ ఉంది. దాదాపుగా గంట నుంచి వారి మధ్య కూడా భేటీ ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొదటిసారిగా సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు సీట్లో నుంచి లేసొచ్చి మరీ అపూర్వమైన స్వాగతం కూడా పలికారు. సో ఆయన స్వాగతం పలికిన తర్వాత లోపలికి వెళ్ళి ఏదైతే ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉందో ఆ చిహ్న విలువని విశ్వస్తనీయతని మీరు కాపాడారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కొనియాడిన పరిస్థితి. అలాగే చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సో ఓవరాల్గా చంద్రబాబుతో నాదెండ్ల మనోహర్, అలాగే మంత్రి దుర్గేష్ వీరిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ప్రస్తుతం ఆయన ఛాంబర్లో భేటీ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో భర్తీ చేయబోతున్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. ఒకటి, ఈరోజు నోటిఫికేషన్ పడ్డ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అలాగే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలని ఎవరికి కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా వారి మధ్య భేటీలో ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటెడ్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, వీటితో పాటుగా చాలా చోట్ల జెడ్పీ చైర్మన్లు, అలాగే ఎంపీటీ ఎంపీపీలకు సంబంధించి, అలాగే మేయర్లకు సంబంధించి, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు లాంటి కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేటర్లు చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఆ పార్టీలోకి వారిని చేర్చుకోవాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, అదే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్ల పదవులు మొత్తాన్ని రద్దు చేసి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలా అనే ఆలోచన కూడా ప్రస్తుతం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా అధికారం మారినప్పుడల్లా కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వలసలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఎవరైతే రాష్ట్రంలో అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్న వారికే ఆ చైర్మన్లు కానీ మేయర్ పదవులు కానీ వరించే పరిస్థితి.